ప్రారంభమైంది. తెల్లవారుజామునుంచే వివిధ సంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఓవర్ టు యూ సతీష్. రైతు సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ రోజు విశాఖలో మద్దెలపాలెం జంక్షన్ వద్ద సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు భారత బంద్ మద్దతుగా ఈరోజు ఇక్కడ నిరసన చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా నానిగారు ఉన్నారు. నాయుడికి మరిన్ని విషయాలు తెలుసుకుంది సార్. ఈ దేశవ్యాప్త బంద్లో భాగంగా ప్రధానంగా కేంద్రం రైతు చట్టాలను ఈ విధంగా రూపొందించడం ఎట్లా చూడండి. ఈరోజు రైతుల్ని సంప్రదించకుండా మోడీ కార్పొరేటీకరణ కార్పొరేట్లకి కొమ్ము కాసే పద్ధతుల్లో ఆయన కార్పొరేట్ల యొక్క ఏజెంట్గా పరిపాలన చేస్తున్నాడు తప్ప ఈ దేశ ప్రజలకి నేను ప్రధానని అనేటటువంటి భావన లేదు. ఈ నేపథ్యంలో ఆయన దొడ్డు తోవన చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు మూడు కానివ్వండి, అంతకుముందు విద్యుత్ చట్టం కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా తీసుకొచ్చాడు. దీని మీద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఇప్పుడు కూడా అలా మాట్లాడుతుంది ఏంటి? ఇందులో ఏదో విద్రోహ శక్తులు వచ్చాయి. ఇప్పుడు దాకా గతంలో ఏమైనా సంస్కరణలు ఉంటే ఆ సంస్కరణలు ఆ రంగానికే పరిమితమయ్యాయి. ఇది అలా కాదు, చాలా విస్తృతమైంది. దేశవ్యాప్తంగా అంటే దేశ మొత్తం దేశాన్ని తీసుకెళ్లి కార్పొరేట్లకు అమ్మడం తప్ప నిజంగా మోడీ చెప్పింది ఒకటి వాస్తవం. ఎందుకంటే గతంలో వచ్చిన సంస్కరణలు ఆ రంగాలకు వచ్చి ఆ రంగాల్ని కార్పొరేట్లకు అప్పచెప్పారు. నరేంద్ర మోడీ హోల్సేల్గా మొత్తం దేశాన్నే కార్పొరేట్లకి అమ్మేసే పద్ధతుల్లో ఆయన ఈ సంస్కరణల పేరుతో ఈ చట్టాలను తీసుకొచ్చాడు. దాని మీద ప్రజలకి తిండి పెట్టే మొత్తం నరేంద్ర మోడీతో కలిపి దేశ ప్రజలకందరికీ తిండి పెట్టే రైతాంగాన్ని రోడ్ల మీద పడేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున 12వ రోజున ఈ రోజుకి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ కూడా విస్తృతంగా జరుగుతుంది. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్కి మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఇదేమి చిన్న విషయం కాదు. ఒక్క జనసేన బీజేపీ మినహా మన రాష్ట్రంలో మిగతా అన్ని పార్టీలు బంద్కి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి వచ్చిందనంటే రైతుల పక్షాన మేమంతా ఉన్నామని చెప్పి నిరూపించుకున్నారు. నిన్న జనసేన వాళ్ళు చేశారు. ఈ రాష్ట్రంలో నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, అసలు ఢిల్లీలో మొత్తం దిగ్బంధనం చేస్తున్నటువంటి ఢిల్లీని దిగ్బంధనం చేసినటువంటి రైతులు అంత చలిలో 12 రోజుల నుంచి దిగ్బంధనం చేసిన రైతులకు సంబంధించి జనసేన నాయకుడు ఒక్క మాట మాట్లాడు. ఈ రాష్ట్రంలో రైతులు నిజంగా ఈ రాష్ట్రంలో నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి. అలా ప్రధానంగా రైతుని భూమి నుంచి బేద్గలు చేస్తున్నటువంటి భూమి నుంచి తరివేసినటువంటి విధానానికి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్నటువంటి పోరాటం మీద ఆయన నోరు విప్పకుండా ఇది చేయడం అని అంటే ఈరోజు ప్రజలు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు స్వచ్ఛందంగా ఆఖరికి ప్రభుత్వం కూడా దీనికి మద్దతు ఇచ్చింది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కదిలి ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. సార్, గత 12 రోజులుగా హస్తినిలో చేస్తున్నా కూడా కేంద్రంలో ఎటువంటి చలనం రాకపోవడం ఎట్లా చూడొచ్చు? కేవలం సంప్రదింపులుగా పరిమితం అవుతాయి అనుకోవచ్చా? సంప్రదింపులు కూడా తూతూ మంత్రంగా చేస్తున్నటువంటి సంప్రదింపులు అది నిజంగా ప్రభుత్వం, ఎందుకంటే నేరుగా ప్రధానమంత్రి చెబుతున్నారు దీని వెనక టెర్రరిస్టులు ఉన్నారు, ఎవరో ప్రోత్సాహం వల్ల జరుగుతుంది, విద్రోహ శక్తులు ఉన్నాయి ఇందులో ఉన్నాయి. ఇదంతా బీజేపీ కుట్రపూరితంగా ఈరోజు వ్యవహరిస్తుంది. కార్పొరేట్లతో కలిసి కుమ్మక్కైపోయింది. దానివల్ల ఈ మూడు చట్టాలు కూడా రైతాంగానికి ఉరితాళు లాంటివి. అందుకనే రైతాంగం తెగించి ఈరోజు 13వ రోజు కూడా దేశవ్యాప్తంగా ఈ పోరాటం అనేటువంటి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మొత్తం యావత్ ప్రజానీకం కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారు. ఇది సంపూర్ణంగాను స్వచ్ఛందంగాను జరుగుతున్నటువంటి బంద్. రైతులకు మేము ఎప్పుడు వ్యతిరేకత కాదు, మేము రైతుకు అండగా ఉంటామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒక పక్క రైతుకు అండగా ఉంటామంటున్నారు, రెండో పక్క ఇది సంస్కరణలో భాగంగా చట్టాలు తీసుకొచ్చాం, పాత చట్టాల వలన ప్రస్తుతం రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. రైతాంగానికి 6 సంవత్సరాల్లో బీజేపీ ఒక్క అనుకూలమైన చర్య చేసిందో చెప్పనండి. అందువల్ల ఏ ఒక్క చర్య కూడా రైతాంగానికి అనుకూలంగా చేయలే. కార్పొరేట్లకు అనుకూలంగా బోర్డెన్ చేసింది, ఎన్ని చేశారు వందలు చెప్పగలం, వాళ్ళకి ఎన్ని రాయితీలు ఇచ్చారు, ఏ విధంగా ఈరోజు రైతాంగం యొక్క భూములు కూడా తీసుకోవడానికి వారు చేసినటువంటి చట్టాన్ని ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి లేదు. కాంట్రాక్ట్ రైతులతో కాంట్రాక్ట్ చేస్తారు, ఈ భూములు మేము తీసుకుంటామని చెప్పి కాంట్రాక్ట్ చేస్తారు. అలాగే పంటలు వాళ్ళు ఏ దేశానికైనా ఎక్కడైనా ఎక్కడ ఎక్కువ ధర వస్తుంటే అక్కడ అమ్ముకోవచ్చు, నిల్వ చేయొచ్చు. ఇప్పుడు దాకా ఎవడైనా నిల్వ చేస్తే దాన్ని హోర్డింగ్ బ్లాక్ మార్కెట్ అంటూ వాడి మీద కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా ఎన్ని లక్షల టన్నులైనా నిల్వ చేసుకోవచ్చు. ఎవడు చేయగలరు? కార్పొరేట్లు మాత్రమే చేయగలరు, మనసుంటో చేయగలరు, వాల్మార్ట్ చేయగలరు, రిలయన్స్ చేయగలరు, టాటా చేయగలరు, వీళ్ళు చేయగలరు. అందుకని వాళ్ళకి అనుకూలంగా చేశారు, రైతాంగానికి అనుకూలంగా చేసింది బీజేపీ. ఒక్కటి చెప్పునండి,
ఒక్కటి చెప్పనండి, ఒక్క చర్య కూడా లేదు. అందుకని 100 కోట్ల మంది అన్నం పెట్టేటువంటి రైతుకి ఈ రోజు వాడి మీద లాఠీ చేస్తా తిండి పెడుతున్నాడు. అక్కడ వీళ్ళని కొడుతున్నటువంటి వాళ్ళు కూడా తిండి పెడుతూ ఉన్నారు. అట్లాంటి రైతులకి ఈ రోజు హాని చేసేటువంటి చర్యలు తీసుకోబట్టే ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ బంద్ 500 సంఘాలు రైతు సంఘాలు పిలిపించాయి. బ్రహ్మాండమైనటువంటి స్పందన అనేది ఉంది. అందుకనే రైతాంగం యొక్క పోరాటం ఇది. దీనికి వామపక్షాలు అలాగే అన్ని రాజకీయ పక్షాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ జనసేన తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా వారికి మద్దతు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికైనా కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైతులకు ఎటువంటి న్యాయం చేయాలని మీరు కోరుతున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఒకవేళ నిజంగా కానీ రైతులకు సత్ఫలితాలు రాకపోతే కేంద్రం నుంచి ఏం చేయాలి? ఇప్పటికే ఢిల్లీ నగరం నడిబడిలో 96,000 ట్రాక్టర్లతో 1 కోటి మందికి పైన రైతులు చలిని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. దానికి మద్దతుగానే దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్ష పార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు భారత బంద్కు పిలుపునిచ్చే తెల్లవారు 5 గంటల నుంచి అందరూ రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికే చలిని తట్టుకోలేక ఇద్దరు రైతులు కూడా చనిపోయినట్టు పరిస్థితి. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే, అసలు రైతులు తీసుకో ఈ చట్టాలు నిజంగా రైతులకు ఉపయోగకరం ఉన్నట్లయితే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారనేటువంటి ఒక ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. దేశే రైతాన్ని వెన్నెముక అని చెప్తున్నారు, రాజు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా తీసుకొచ్చినది ఏవైతే వ్యవసాయ చట్టాలు పూర్తిగా కార్పొరేట్ వ్యవసాయం కింద రూపొందిస్తున్న పరిస్థితి, అంబానీలకి అదానీలకి కార్పొరేట్ శక్తుల్ని ఊడిగింపు చేసి వాళ్ళని మరింత ధనవంతులుగా చేసే పద్ధతిలో తీసుకొస్తున్నారు. ఈరోజు ఈ చట్టాలు చేసినప్పుడు కనీసం సెలెక్ట్ కమిటీకి పంపలేదు, ఓటింగ్ పెట్టలేదు, కేవలం మోజువాని ఓటుతో ఈరోజు చేసినట్టు పద్ధతి చూస్తున్నట్టు. ఈ నేపథ్యంలో పూర్తిగా చట్టాలు ఏవైతే రద్దు చేసేంత కూడా ఉద్యమం మరింత ఉధృతం చేస్తారని చెప్పి సంతోషంగా బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాము. ఈ పాత చట్టాల వల్ల రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, కొత్త చట్టం అందుకే తీసుకొచ్చిన సంస్కరణలో భాగమని కేంద్రం చెప్పింది. ఎట్లా అంటారు? ఇప్పుడు ఏదైతే చట్టాలు తీసుకొని వచ్చారో వాటిని ఒకవైపు ప్రభుత్వం రైతుల కోసమే చేశామని చెప్పేసి చెప్తుంది, కానీ పూర్తిగా రైతులను మోసం చేస్తుంది. నిజంగా పరిష్కారం చేసే పని అయితే రైతులను కూర్చోబెట్టి చర్చలు చేసే సందర్భంలో వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాల్సి ఉంది. కానీ రైతులు మా డిమాండ్ పరిష్కారం చేయట్లేదని చెప్పేసి చెప్తున్నారంటే తప్పనిసరిగా వాళ్ళ సమస్యలు పరిష్కరించడం లేదు. వాళ్ళకి ముఖ్యంగా ఏనాటి నుంచో చేస్తున్న డిమాండ్ రైతులకు మద్దతు ధర, వాళ్ళు పండించే పంటలకు మద్దతు ధర అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి మద్దతు ధర వెంటనే ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ మనం చూడొచ్చు, మద్దిలపాలెం జంక్షన్ లో సిపిఐ సిపిఎం రాజకీయ పార్టీలు బీజేపీ జనసేన మినహా అన్ని పార్టీలు కూడా ఈరోజు ఇక్కడ నిరసనలో పాల్గొన్నాయి. కేవలం కార్పొరేట్ శక్తులను కాపాడడానికే ఇటువంటి చట్టాలను తీసుకొచ్చారు తప్ప రైతుల్ని కాపాడడానికి కాదు. దీన్ని ఎంతకైనా కూడా రైతుల్ని ముంచడానికి అని చెప్పి ఇక్కడ సిపిఎం సిపిఎం పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా మద్దిలపాలెం జంక్షన్ వద్ద కూడా వీళ్ళు రాస్తారా నిర్వహించారు. వచ్చే వాహనాలన్నీ కూడా మొత్తం నిలిచిపోయాయి. కాబట్టి కేంద్రం దిగొచ్చే వరకు కూడా ఢిల్లీలో ఏదైతే రైతులు నిరసన దీక్షలు చేస్తున్నారో వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించాం. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ కూడా ప్రకటించడం కూడా సంతోషకరంగా ఉందంటే ఇక్కడ సిపిఎం సిపిఎం నేతలు చెప్తారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి. Thank you.